ఇక వాతావరణ మార్పుల వల్ల ఏటా రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అతివృష్టి, అనావృష్టిల నడుమ నిత్యం అవస్థలు పడుతున్నారు. ఎప్పుడు వర్షాలు కురుస్తాయో, ఎప్పుడు తుఫాన్లు ఏర్పడతాయో తెలియాలంటే వాతావరణ శాఖ మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్రతి వారం వాతావరణ వివరాలు తెలిపేందుకు నేల తల్లి సిద్ధమైంది. మరి ఈ వారం వాతావరణం ఎలా ఉండబోతోంది? ఇస్రో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ జీవి రామా గారు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఫోర్కాస్ట్ ఈ వారం ఎలా ఉంది అంటే, జూన్ 7వ తారీఖు సోమవారం నుంచి ఆదివారం 13వ తారీఖు వరకు ఈ వారంలో వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ఇందులో ఉపయోగించిన కొన్ని ముఖ్యమైన పారిభాషిక పదాలు ఏమిటంటే, తెలంగాణ అంటే తెలంగాణ రాష్ట్ర జిల్లాలు, ఉత్తర కోస్తా ఆంధ్ర అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాలు, దక్షిణ కోస్తా ఆంధ్ర అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశము మరియు నెల్లూరు జిల్లాలు, రాయలసీమ అంటే చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్ జిల్లా. ఉభయ తెలుగు రాష్ట్రములకు గమనించవలసిన విశేష వాతావరణ అంశం ఏమిటి అన్నది ముందు చూద్దాం. ఈ జూన్ 10 నుంచి 13వ తారీఖులలో నైరుతి ఋతుపవనములు ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తర మరియు మధ్య తెలంగాణలకు సాధారణంగా ఈ నైరుతి ఋతుపవనములు వస్తాయండి. ఈ ప్రాంతంలో అధిక తేమతో పాక్షికంగా మేఘావృతమై బలమైన గాలులు, ఉరుములతో కూడి మోస్తరు నుండి భారీ వర్షాలు, అతడతడ వరద సూచన కూడా ఉండే అవకాశం ఉంది. మరి దక్షిణ తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కోస్తా ఆంధ్ర ఈ ప్రాంతాలలో అధిక ఉష్ణోగ్రతలు, అతడతడ ఉరుములతో కూడిన వర్షములు కురిసే సూచన కనపడుతుంది. 7 నుండి 9 వరకు ఉత్తర తెలంగాణలో కాలానుగుణ వాతావరణం అంటే సీజనల్ వెదర్గా ఉంటూ సాధారణ ఉష్ణోగ్రతలు, మేఘావృతమే అతడతడ ఉరుములతో కూడిన మోస్తరు వర్షములు పడే అవకాశం ఉంది. ఇది ఉత్తర తెలంగాణ. అదేను 7 నుంచి 9 వరకు, మరి 10 నుంచి 13 వరకు అదే ఉత్తర తెలంగాణలో నైరుతి ఋతుపవనములు ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తర మరియు మధ్య తెలంగాణలకు ఆగమనము వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతములలో అధిక తేమతో పాక్షికముగా మేఘావృతమై ఆకాశము బలమైన గాలులు, ఉరుములతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షములు, వరదలు ఉండే అవకాశం ఉంది. ఈ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు దక్షిణ తెలంగాణ అయితే అధిక ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణము, వేడి గాలులు, అతడతట ఉరుములతో కూడిన వర్షములు. ఉత్తర కోస్తా ఆంధ్ర, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దానిలో 7వ తారీఖు నుంచి 9వ తారీఖు అంటే ఈ నైరుతి ఋతుపవనంలో వచ్చే ముందు వరకు మిశ్రమ వాతావరణం కనపడుతుంది. అంటే అధిక ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణము, వడగాల్పులు, కొన్ని ప్రాంతాలలో తేమతో కూడిన వాతావరణము, సాయంత్రం ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మరి 10 నుంచి 13వ తారీఖుల్లో ఆ 4 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రకి నైరుతి ఋతుపవనములు వచ్చే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, ఉత్తర మరియు మధ్య తెలంగాణలకు ఆగమనము. ఈ ప్రాంతంలో అధిక తేమతో పాక్షికముగా మేఘావృతమై బలమైన గాలులు, ఉరుములతో కూడి మోస్తరు నుండి భారీ వర్షాలు, అలాగే వరదలు కూడా వచ్చే అవకాశం ఉంది అక్కడక్కడ. దక్షిణ కోస్తా ఆంధ్రకి కనుక చూస్తే అధిక ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణము, సాయంత్రము అతడక్కడ ఉరుములతో విపరీత గాలులతో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ నైరుతి ఋతుపవనాల ప్రభావం తక్కువ ఉంటుంది. ఉత్తర కోస్తా ఆంధ్రకి వచ్చినా, దక్షిణ కోస్తా ఆంధ్రకి ఈ నైరుతి ఋతుపవనాలు కొన్ని గాలులు వచ్చినా, కొంచెం మంగులు వచ్చినా కనపడినా, వర్షాలు మాత్రం ఉత్తర కోస్తా ఆంధ్రకి ఎక్కువ పడి దక్షిణ కోస్తా ఆంధ్రలో అక్కడక్కడ జల్లులాగానో వర్షాలు పడేటట్టుగా ఉంటుంది అని అర్థం. ఇప్పుడు రాయలసీమ విషయంలో చూద్దాం.
అధిక ఉష్ణోగ్రతలతో పొడి వాతావరణము, వడగాల్పులు, సాయంత్రము అతడతడ ఉరుములతో విపరీత గాలులతో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయి. 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మనం కనుక చూస్తే నైరుతి ఋతుపవనాలు కొన్ని ప్రాంతాలకు వచ్చి అక్కడేమో మంచి వర్షాలు పడతాయి, మిగతా ప్రాంతాలు కొంచెం వేడిగా ఉంటూ వాతావరణం వేడిగా ఉంటూ సాయంత్రం పూట ఉరుములతో కొన్ని గదులు పడే అవకాశం ఉంది. ఇది స్థూలంగా మనం అర్థం చేసుకోవాల్సింది. నమస్తే.